నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి సోదరులు ప్రభాకర్ అన్న కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మీతో ముఖాముఖి మా భావాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించిన సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాం. ఈరోజు మొట్టమొదటిగా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కారుపడినటువంటి ప్రభాకర్ అన్న నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈరోజు అనేక విషయాలు అనేక మంది మాట్లాడారు. మనం మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు భిన్నంగా తీర్పునిచ్చారు, తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా కాస్త సమయం పడుతుంది అని చెప్పి భావించాం. అంటే దాదాపుగా ఒక పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన విధానం ఏ విధంగా ఉండాలి, పరిపాలన ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి దాని మీద దృష్టి పెడుతుంది. ఆ దృష్టి పెట్టడానికి కాస్త సమయం అవసరం అని చెప్పి అనుకున్నాం. కానీ తెలుగుదేశం పార్టీ దానికి భిన్నంగా ఒకవేళ మేము అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, మన సంక్షేమం ఏ విధంగా ఉంటుంది, పరిపాలన ఏ విధంగా ఉంటుందో తర్వాత చెప్తాం, కానీ విధ్వంసం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మాత్రం ముందే మీకు రుజువు చూపిస్తామన్నట్టుగా ఈరోజు విధ్వంసకాలను ప్రారంభించింది. అంటే తెలుగుదేశం పార్టీ మా విధానాలు అభివృద్ధి సంక్షేమం కాదు, మా మొట్టమొదటి ప్రాధాన్యత విధ్వంసం, తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేయడం అని చెప్పి ఈరోజు ప్రారంభించారు. అయితే చాలా మంది చెప్పినంత సులువుగా నేను చెప్తాను గెలుపోటములు అనేటువంటి సహజం సాధారణం అని చెప్పి, గెలుపు ఓటములు అనేటువంటి రాజకీయ జీవితంలో సహజమైన దాన్ని భరించాల్సినటువంటి శక్తి మాత్రం ఈరోజు ప్రతి నాయకుడు కార్యకర్త పొందాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మాత్రం యథార్థం. దాన్ని సాధారణంగా తీసుకుని వెళ్ళలేము. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం గమనించాల్సింది, ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం ఉంది. చాలామంది అంటారు చంద్రబాబు నాయుడికి మొన్న 23 సీట్లు వచ్చినప్పుడు చాలామంది అన్నారు ఇంకా అయిపోయింది, చంద్రబాబు నాయుడు మంచం ఎక్కేస్తాడు, పడిపోతాడు, అయిపోయింది, ఇంకా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు అసెంబ్లీకి రాడన్నాడు, అసెంబ్లీకి వచ్చాడు చంద్రబాబు ఈరోజు. కాబట్టి రాజకీయాల్లో రేపేమి జరుగుతుంది అనేటువంటిది ఈరోజు ఎవరని చెప్పలేం. కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి, కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు మనది కాకపోయినా రేపు మనది అనేటువంటి ఆత్మవిశ్వాసంతో నడవగలగడం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోండి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు పడి లేయలేదు. 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరం అనుకున్నాం చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఇంక రాష్ట్రంలో లేదు, తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోతుంది అనుకున్నాం. అందులో భాగంగానే 2004లో కానీ 2009లో కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు జాడ కనిపించకుండా చేశాడు. 2009లో ఆయన మరణించకుండా ఉండి ఉంటే బహుశా నేను అనుకుంటున్నా ఆ రోజు తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయి ఉండేది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగించారు. జరిగింది. చంద్రబాబు నాయుడు కాలమే కలిసి వచ్చిందా, మనం దురదృష్టవంతులమా, రాజశేఖర రెడ్డి గారు అర్థాంతరంగా వదిలి వెళ్ళిపోయాడు. దాని తర్వాత అనేక పరిణామాలు, ఒకసారి చంద్రబాబు వచ్చాడు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు, మరలా ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చాడు. ఎక్కడ కూడా రాజకీయాలలో పాపం చాలా మంది అనుకోవచ్చు ఈరోజు కూడా, అయ్యో మనకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి, మనం ఎట్లా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన చేయవచ్చు. ఎంజి రామచంద్రన్ అనేటువంటి వ్యక్తి తమిళనాడులో బతుకు ఉన్న రోజులు ఎవరిని గెలవనీయలేదు. ఆయన చనిపోయిన తర్వాత కరుణానిధికి అవకాశం వచ్చింది. కరుణానిధికి అవకాశం వస్తే కరుణానిధి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. 1991లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగితే మేలు నగధీరుడు అనేటువంటి ఆ కరుణానిధి జనాల్లోకి వెళ్ళి నన్ను అన్యాయంగా 5 సంవత్సరాలు కూడా పూర్తి చేయకుండా దించేశారు, నాకు అండగా నిలవండి అంటే జయలలితకి 234 సీట్లకు గాను జయలలిత 225 సీట్లు గెలుచుకుని ఆ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి అయింది. ఆ రోజు అనుకున్నారు అయిపోయింది, ముసిరుడు పాపం కరుణానిధి మంచం ఎక్కేసాడు, ఇంకేముంది, 9 సీట్లు కూడా రాలేదు, 225 సీట్లు జయలలిత గెలుచుకునింది అన్నారు. మరలా 96లో ఎన్నికలు జరిగాయి. 96లో ఎన్నికలు జరిగితే 234 సీట్లకు 225 సీట్లు గెలుచుకున్నటువంటి జయలలిత 4 సీట్లు గెలిచింది. కాబట్టి రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. కాబట్టి ఈరోజు ఏదో ఆయనకి 11 వచ్చాయి, మనకి ఆయనకి ఎక్కువ మెజారిటీ వచ్చిందని చెప్పి ఎవరం కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈరోజు మనం అనుకున్నట్టుగా మన ఓటమికి కారణాలు విశ్లేషిస్తున్నాం,
రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు విశ్లేషిస్తున్నాడు, జిల్లా స్థాయిలో అందరినీ అడుగుతున్నాం, నియోజకవర్గ స్థాయిలో అందరినీ అడుగుతున్నాం. చిన్న చిన్న పొరపాట్లు దొరికి ఉండొచ్చు, ఎందుకంటే ప్రజలను మనం తప్పుపట్టలేం. ప్రజలు మనకు ఓటు వేశారు, ఈరోజు మనకి ఓటు వేయలేదు. ఓటు వేసినప్పుడు కారణం, ఓటు వేయనప్పుడు కారణాన్ని మనం విశ్లేషించుకుంటే మరలా తిరిగి మనం వాళ్ళ చేత ఏ విధంగా ఓటు వేయించుకోవాలనేటువంటి దానికి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. కాబట్టి ఈరోజు మనం ఏమి చేయాలన్నా సరే మన చేతిలో అధికారం లేదు. మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, మన దగ్గర అధికారం ఉన్నప్పుడు ప్రజలను మనం ఏ విధంగా ఆదుకున్నాం, మనం ప్రజలకు ఏ విధంగా అండగా నిలిచాం. ఏ రోజైనా ఇంత దారుణమైనటువంటి దాడు, ఇంత దారుణమైనటువంటి ఆస్తి నష్టాన్ని ఎవరికి సంబంధం లేకుండా అసలు అధికార యంత్రాంగం అనేటువంటిది రాష్ట్రంలో పనిచేస్తుందా అని అనుమానం కలిగేటువంటి పరిస్థితి, ఎవరికి సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రైవేటు వ్యక్తులు వాడు ఒక జేసీబీని తీసుకెళ్లి ఆ దీన్ని కొట్టేయండి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బొంకును కొట్టేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంటిని కొట్టేయాలి. దానికి సంబంధించి ఏమయ్యా అని అడిగితే జిల్లా యంత్రాంగం పనిచేయదు, పోలీసులను అడిగితే సరే ఎఫ్ఐఆర్ కట్టా ఉన్నారు. ఇది కొత్త దారి అంటే నేను అనుకుంటున్నా ఇది కూడా చంద్రబాబు నాయుడు కుట్రలో భాగమైన అనుకుంటున్నాను. ఏమిటి అంటే ఈరోజు ఎఫ్ఐఆర్లు కడతారు, మన మీద ఆస్తి మీద వచ్చాడు, మన ఆస్తి ధ్వంసం చేశాడు, ఎఫ్ఐఆర్ కట్టారని చెప్పి అనుకుని సంతృప్తి పడతాం. రేపటి రోజు ఆ ఎఫ్ఐఆర్ని రెఫర్ చేస్తాడు, అంటే ఛార్జ్ చేయకుండా ఛార్జ్ షీట్ వేయకుండా దాన్ని రద్దు చేయడానికి మార్గంలో భాగమే మనకు జరిగినటువంటి ఆస్తి నష్టికి ఉపశమనం కింద ఒక ఎఫ్ఐఆర్ను చూపించి మనల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు అధికారులు చేస్తున్నారు. కాబట్టి వీటికి సంబంధించి నేను మీ అందరికీ చెప్పేది, ఎస్, ఎవరమి ఎన్ని అనుకున్నా కార్యకర్తల విషయంలో మరింత జాగ్రత్తగా ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దీనిని గుణపాఠంగా స్వీకరించి కార్యకర్తల నాయకుల విషయంలో ఏ విధంగా అండదండలు అందించాలనేటువంటి దాని మీద నెల్లూరు జిల్లా నుంచే ఒక కార్యాచరణ రూపొందిస్తాం. నెల్లూరు జిల్లాలోనే కార్యకర్తలకు అండగా నిలిచేటువంటి కార్యక్రమానికి ముందుకు తీసుకువెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే ఓటమి అయిన తర్వాతనే, ఓటమి ఈరోజు మన చేతుల్లో లేదు, ఇది ఏదన్నా కుస్తీ పోటీ అయితే అయ్యో నేను బలంగా కుస్తీ పడి ఉంటే నేను గెలిచిండేవాడిని పట్టలేకపోయానే అని చెప్పి నేను బాధపడి ఉండొచ్చు. ఇది ప్రజలకు సంబంధించింది, ప్రజల మన ఆశీస్సులు నుంచి ఓట్లు వేయాల్సినటువంటిది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎందుకో వెనకబడ్డాం, ఎక్కడ పొరపాటు జరిగిందో వాటిని విశ్లేషిస్తున్నాం, వాటిని సవరించుకునేటువంటి పని ప్రారంభించి దానితో పాటుగా ఈరోజు జరిగినటువంటి కార్యకర్తలకు ఏ విధంగా అండగా ఉండాలనేటువంటి నిర్ణయం. అందుకే అందరితో మాట్లాడాను, వేదిక మీద ఉన్నటువంటి సోదరుడు విక్రమ్తో మాట్లాడాను, ప్రతాప్ రెడ్డితో మాట్లాడాను, ప్రభాకరణతో మాట్లాడాను, మురళితో మాట్లాడాను, రాజగోపాలన్తో మాట్లాడాను, కవితో మాట్లాడాను, అదేవిధంగా ఉన్నటువంటి ప్రసన్నతో మాట్లాడాను. అందరికీ సంబంధించి ఏ విధంగా మనం ఈ విషయంలో ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద అందరం కలిసి మాట్లాడాం. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాం, ఎందుకంటే ఈరోజు ఎప్పుడు లేదు ఇటువంటి పరిస్థితి, ఎవరికి వాళ్ళు ఉండేవాళ్ళు, ఈరోజు ఆ విధంగా కాకుండా ఎవరిని ఉంచనీయకుండా కలిపెట్టేటువంటి పరిస్థితి ప్రారంభమైంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే త్రాటి మీద నాయకులు కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు మా కుటుంబ సభ్యులు వాళ్ళందరినీ కూడా రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది అనేటువంటి ఆలోచనతో ఈరోజు అందరం ముందుకు రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను.